అని వచ్చింది ఒకప్పుడు ఇండియన్ డాన్స్ గో బ్యాక్ అని చెప్పేసరికి ఈశాన్య రాష్ట్రానికి పెద్ద ఉద్యమం వచ్చింది. కానీ ఆనాడు వామపక్ష యోధులు ప్రజాస్వామ్యం కలిసి దేశం ఐక్యంగా ఉండాలని చెప్పేసరి పోరాటం సాగిస్తే అనేక మంది వామపక్ష యోధులు చనిపోయారు. జమ్మూ కాశ్మీర్ సభ్య దేశం ఉండాలని చెప్పి ప్రయత్నించారు. ఆనాడు దేశభక్తులు దాని పౌరులు పోరాటం సాగించాం. ఖలిస్తాన్ ఉద్యమం వచ్చింది. ఆనాడు కూడా దానికి వ్యతిరేకంగా దేశం ఐక్యంగా ఉండాలని కోరాము. కాబట్టి దేశం విచ్ఛిన్నం కాకుండా భిన్నత్వం ఏకత్వం కొనసాగిస్తూ ఈ భారతదేశం సమైక్యంగా ఉండాలని చెప్పి కోరుకునే వాళ్ళం అందరూ ఉన్నాం. అలాంటి భారతదేశ ఐక్యత కోసం పోరాటం సాగించే క్రమంలో ఇప్పుడు ఈ ప్రతిపాదన పెట్టడం వల్ల మరి యువసాన రాష్ట్ర ప్రాంతాల్లో ఒక దేశం కావాలంటారు, జమ్మూ కాశ్మీర్ ఇంకొక దేశం కావాలంటారు, ఈ దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం మాకు ఉద్యోగం మాకు దేశం ఇంకొక దేశం కావాలవుతా ఉన్నారు. అంటే దీనికోసం కాదు మన స్వాతంత్రం సంపాదించుకుంది. మొత్తం భారతదేశం యొక్క ప్రజల యొక్క జీవితాన్ని సామ్రాజ్యవాద దేశాలకి పణంగా పెట్టడానికి సిద్ధపడుతుంది. ఇందాక నుంచి అనేక విషయాలు వచ్చినాయి మన ముందు. ఇంకొక చిన్న విషయం, ఎన్ఆర్సీ ద్వారా కానీ సిఏఏ ద్వారా కానీ ప్రభుత్వం చేయదలుచుకున్న పని భారతదేశ ప్రజల యొక్క సమాచారం మొత్తాన్ని 70 ఆ ప్రాంతంలో తూర్పు బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్లో పెద్ద ఎత్తున ముస్లింస్ వలస వచ్చారు. ఆ వలస రావడంలో తూర్పు పాకిస్తాన్లో ఆంతరింగిక గొడవలు ప్రోత్సహించడంలో వలసల్ని ప్రోత్సహించడంలో ఆనాటి భారత పాలకులు ఉన్నారు. ఆనాడు కోటి మంది మన దేశం వచ్చారు. ఆ తర్వాత అందులో సగం మంది తిరిగి వెళ్ళిపోయారు. వారిలో అత్యధికులు అస్సాంలోనే ఉన్నారు. అయితే అస్సాంలో ఏంటంటే ఆ రాష్ట్ర ప్రజల ఉపాధి అవకాశాలకి వలస వచ్చినటువంటి వాళ్ళు అడ్డంకిగా మారుతున్నారు, మా అవకాశాలని వాళ్ళు కొల్లగొడుతున్నారు అనేటువంటి దీంతో సరిగ్గా 35 సంవత్సరాల క్రితం అస్సాం గణ సంగ్రామ్ పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన వచ్చింది. ఆనాడు రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1971 నాటికి ముందున్నటువంటి నివాసం. Press the bell icon on the YouTube app and never miss another update.